హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి వచ్చేసి కర్రీ చామదుంపల పులుసు అయితే చేస్తున్నానండి. సింపుల్గా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను వచ్చేసి చామదుంపలు ముందుగానే ఉడికించుకున్నాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టే 2 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను. వేడైన తర్వాత పోపు దింజలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకున్నా అండి. ఆనియన్ సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు టమాటా అయితే వేసుకున్నా అండి. టేస్ట్ తగ్గట్టు ఉప్పునైతే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకో. టమాటాల్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటాలని మగ్గించుకోవాలండి. టమాటాలు అయితే సాఫ్ట్గా అయిపోయాయి కదండి, మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న చామదుంపల్ని పైన పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చామదుంపల్ని అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి. కట్ చేసుకున్న చామదుంపల్ని వేసుకొని స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అన్నీ కలిసి ఇలా కలుపుకోవాలండి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆయిల్లోనే కలుపుకుంటా పులుపు తగ్గట్టు చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరిగించుకోవాలండి. ఈ చింతపండు పులుసును మరిగించుకోవాలి. ఇలా మరుగుతుంది కదండి, నేనైతే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. నేనైతే గరం మసాలా, ఏ మసాలా అయితే ఇంకా వేయట్లేదండి. నాకు టేస్ట్గా అనిపించదు గరం మసాలా వేస్తే, అందుకని చెప్పేసి నేను వేయడం లేదు. లాస్ట్న ఇంకా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు ఉంచుకున్నాను. చూడండి, చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ, ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి. మార్నింగ్ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసేసాను, టిఫిన్ చేసేసాను. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను కదా. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటే పని అయితే క్లీన్గా అయిపోయిద్దండి. బట్టలు అయితే మార్నింగే ఉతికేసాను. బట్టలు ఉతికే పని ఉంటే ఫస్ట్ బట్టలే ఉతుకుతానండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను బట్టలు ఉతుకుతాను. ఎందుకంటే ఆ బట్టలు ఉతికితే సగం పని అయిపోయినట్టు అనిపించింది కదా, అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ బట్టలు ఉతుకుతాను. వాషింగ్ మిషన్ ఉందండి, కానీ మా హస్బెండ్ వైట్ షర్ట్లు కదా, మురికి అయితే పోవట్లేదు. షర్ట్లు కూడా ముడత ముడతగా వస్తున్నాయి. పిల్లల స్కూల్ డ్రెస్ కూడా ఉన్నాయి కదా, అందుకని నేనే ఉతికేస్తున్నానండి. కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, నీట్గా అయింది. ఇప్పుడు కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇల్లో ఒకసారి ఊడ్చేసి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. స్కూల్లో వదిలిపెట్టడానికి ఈరోజు మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారండి. కొంచెం హెల్త్ బాగోలేదు, నీరసంగా ఉందంటే సరే అని చెప్పేసి తీసుకెళ్లారు. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగే బట్టలు అయితే ఉతికేసాను. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి 1/2 అవర్ టైం అయితే అయిపోయిందండి. ఆ 1/2 అవర్లో ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసాను, ఇల్లు ఊడ్చేసానండి. కానీ మళ్ళీ ఒకసారి అయితే ఊడ్చేస్తే నీట్గా ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే ఇల్లు అయితే తుడవట్లేదండి, రేపు తుడుద్దాంలే అని చెప్పేసి ఈరోజు అయితే ఇల్లు తుడవట్లేదు. కొంచెం నీరసం ఉంది కదా నడుము, అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఇల్లు అయితే తుడవట్లేదు. వంట అయితే కంప్లీట్ అయిపోయింది, చూపించాను చేశాను కదా. చామదుంపల పులుసు అయితే చేశానండి. ఈ చామదుంపల పులుసులోకి కోడిగుడ్లు అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఈ రెసిపీ షార్ట్ వీడియో పెట్టానండి. కోడిగుడ్లు అయితే వేస్ట్ చేశాను అప్పుడు, ఇప్పుడు నార్మల్గానే చేశాను. కోడిగుడ్లు ఎందుకు లానే వేయలేదండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి
చామ దుంపల పులుసు అయితే చాలా బాగుందండి. ఇలా ఒకసారి అయితే చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బట్టలు అయితే తీయడానికి వెళ్తున్నానండి. చల్లగా ఉంది కదా, మళ్ళీ వర్షం పడిద్దామని చెప్పేసి బట్టలు తీసే వెళ్తాను. ఇవి వచ్చేసి మాయి బట్టలు అయితే తీసుకొని వస్తున్నానండి. మళ్ళీ వర్షం పడితే బట్టలు తడిసిపోతాయి కదా, ఎందుకని చెప్పేసి తీసే వెళ్తాను. ఈ మా హస్బెండ్ ఒక్క ప్యాంటే కొంచెం నడుము దగ్గర ఆరదు, అది ఇంట్లో అయితే ఫ్యాన్ కింద వేస్తే ఆరిపోయిద్ది. ఇంకా బట్టలు అయితే తీసుకొని వచ్చానండి. తీసుకొని వచ్చిన ఎమ్మటినే నేనైతే మడతే వేయను, కొంచెం వేడిగా ఉంటాయి కదా, అలాగ ఒక అరగంట గంట అయితే వదిలేస్తాను. వెళ్ళేటప్పుడు తీసేళ్తాను కదా, వచ్చేదాకా అలాగే ఉంటాయండి. వచ్చిన తర్వాత అయితే ఇంకా మడత పెట్టి కబోర్డ్స్ అయితే పెట్టేస్తాను. వాళ్ళు తీసుకురావడానికి వెళ్తా కదా, అప్పుడైతే తీసేళ్తాను. ఆడతాయి. ఈ 2 డేస్ నుంచి ఎండ ఉండట్లేదు కదా, మా హస్బెండ్ ఫ్యాంట్ ఒక్కటే, ఈ నడుము దగ్గర కొంచెం ఆరట్లు అంతే. ఫ్యాన్ కింద పెట్టేస్తాను కదా, ఇలాగ ఆరిపోతాయి. ఉతురు సఫి, ఏ పడితే పామరకు ఉప్పురు ఉప్పురు. స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా వచ్చేసిన తర్వాత యూకేజీ ఎల్కేజీకి వచ్చేసి 2:30 కదా, అందుకని చెప్పేసి మేము ముందుగానే వస్తాము. మళ్ళీ వెళ్ళి రావాలి ఎందుకులు అని చెప్పేసి పక్కనే పార్క్ ఉంటుందండి, అక్కడ పిల్లల్ని అయితే ఆడిపిస్తాము. ఇంకా వీళ్ళ మమ్మీ ఇంకా తను తెలుగే అండి, తెలుగు అయితే బాగా మాట్లాడుతున్నారు. నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంది తెలుగు కదా, ఇంకా ఇద్దరం అయితే మాట్లాడుకుంటున్నాము. మొన్న ఒక అమ్మాయిని చూపించా కదా, ఇంకా అమ్మాయి నేను వీళ్ళ మమ్మీ ముగ్గురం కలిసి అయితే పార్కులో అయితే కూర్చుంటున్నామండి. ఇంకా వీ పిల్లలు వచ్చేసి బాగా ఆడుకుంటున్నారు. ఇంకా తనైతే కొంచెం లేట్గా వచ్చిద్దండి, ఇంకా మేము వచ్చింది చూసుకోలేతను, మేము రాలేదనుకుంటుందేమో, ఒక్కతే ఉంటుంది పిలుచుకొని రాపు అంటే వెళ్ళి పిలుచుకొని వచ్చింది. నార్మల్గా మేము ఇద్దరమే అయితే అక్కడే కూర్చుంటామండి గేట్ దగ్గర. టైం అయితే తొందరగానే అయిపోద్దిలేండి, 1 గంట ఎంతలోకి అయిపోయింది. ఇంకా ఈ రోజైతే అక్కడ కూర్చుందాం రండి, పార్కులో పిల్లలు అయితే బాగా ఆడుకుంటారంటే సరే అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి. పిల్లలు అయితే కేక్ చేయమంటున్నారు, నేనైతే సింపుల్గా కూల్ కేక్ మోడల్లో ఇలాగైతే చేస్తున్నానండి. చాక్లెట్ పుడింగ్ అయితే చేస్తున్నా అండి, కూల్ కూల్గా కూల్ కేక్ లాగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారులే అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కొంచెం పాలు అయితే వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 1 గ్లాస్ పాలు తీసుకున్నాను, అందులోకి టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. కోకో పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అండి. 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఇవన్నీ కలిసేలా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలండి. 1 పొంగ అయితే రానివ్వాలి. అలా వచ్చిన తర్వాత ఇలా పొంగ అయితే వచ్చింది కదండి, ముందుగా కలుపు పెట్టేసుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి అయితే వేసేయాలి. పక్కన అయితే పాలు కూడా పెట్టేశానండి, పాలు అయితే మరుగుతున్నాయి. అవి వచ్చేసి నార్మల్గా మరగబెడుతున్నానండి. పిల్లలకి పాలు వద్దన్నారు, ఇంక చేస్తున్నాను కదా వద్దన్నారు, అందుకని చెప్పేసి మరగపెట్టేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. ఇక్కడ వచ్చేసి పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి, వేడివేడిగా ఉన్నప్పుడే బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాలండి, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఏమైనా రిమూవ్ అయిపోతాయి. మార్నింగ్ ఇడ్లీకి అయితే నానబెట్టేశానండి మినప్పప్పు ఇడ్లీ కోసం. ఇంకా మినప్పప్పు అయితే బాగా నానిపోయాయి, ఇంకా మిక్సీ వేసుకుందామని చెప్పేసి శుభ్రంగా వాష్ చేసి నానబెట్టాను. మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేశానండి, ఇంకా పాలు కూడా మరిగిపోయాయి కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 గ్లాసుల మినప్పప్పు అయితే తీసుకున్నాను అండి, 4 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటాను, టీ గ్లాస్తోనే తీసుకున్నాను నేను.
మాకే 2 రోజులు వస్తాయండి ఇడ్లీలు. ఇంకా ఇక్కడ వచ్చేసి 4 గ్లాసుల కన్నా కొంచెం తక్కువైంది, ఇడ్లీ రవ అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఎక్కువ ఉన్నా కానీ నేను మినప్పిండి అయితే ఇడ్లీ రవ్వలో కలిపేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, హెల్దీ కదా మినప్పప్పు. ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి ఇడ్లీలోకి నేను మినప్పప్పు. ఇంకా ఇడ్లీ రవ్వని ఒకసారి అయితే శుభ్రంగా కడిగి నానబెట్టేసుకుంటాను. ఈ మినప్పప్పు గ్రైండ్ అయ్యేలోపు కొంచెం సేపు అయితే నానిద్ది కదా ఇడ్లీ రవ్వ, ఇడ్లీలు కూడా కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఇంకా మినప్పప్పు గ్రైండ్ చేసుకుందాం అని చెప్పేసి ఓ మిక్సీ జార్లో అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా అండి. మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయిందండి, పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇడ్లీ రవ్వని వాటర్ లేకుండా సపరేట్ చేస్తున్నా అండి. ఇంకా మేము మినప్పప్పు పిండి కూడా ఇడ్లీ రవ్వలో కలిపేసుకున్నాను అండి. కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. వేసిన వెంటనే మిక్సీ దాన్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి, అప్పుడే లోపల పిండి అనేది ఉండదు. పిండి ఉంటే స్మెల్ వచ్చింది మిక్సీ జారు, అందుకని నేనే అయితే వెంటనే క్లీన్ చేసుకొని పక్కన అయితే పెడతాను, తర్వాత వాష్ చేద్దాము. ఫస్ట్ అయితే పిండి లేకుండా ఇలా వాటర్తో క్లీన్ చేసి పక్కన అయితే పెట్టేస్తాను. చాక్లెట్ పుడింగ్ అయితే పూర్తిగా చల్లారిందండి, ఇప్పుడు మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత అయితే వీళ్ళకి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను అండి. చూడండి, ఇంటి నిండా బుక్స్ కలర్స్ అన్నీ వేసేస్తారండి. ఇలాగైతే ప్రశాంతంగా హోంవర్క్ చేయాలి వీళ్ళని చెప్పేసి నేను కూడా వదిలేస్తాను. ఇంకా వాళ్ళు హోంవర్క్ చేపించేసరికి 2 అవర్స్ అయితే అయిపోయిందండి. 2 అవర్స్లో చాక్లెట్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు కావాలంటున్నారని చెప్పేసి నేనైతే ఇలాగా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకొని వీటిపైన వచ్చేసి నేను చాక్లెట్ పౌడరు వేసుకుంటున్నానండి. చూడ్డానికి బాగుంటుంది, పిల్లలు కూడా చాక్లెట్ పౌడర్ నార్మల్గానే తినేస్తున్నారు. ఇంకా ఈ పుడింగ్ మీద చల్లేస్తే తినేస్తారు కదా అని చెప్పేసి ఇలా పుడింగ్ మీద అయితే చల్లుతున్నాను. అసలు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి, పిల్లలు కూడా బాగా తిన్నారు. కూల్ కేక్ అన్ని సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము 3 సర్వ్ చేసుకొని తినేస్తున్నామండి. మా చిన్నబాబు అయితే నాలాగే అండి, ఏదైనా తినేస్తాడు. మా పెద్దబాబు అయితే అలా కాదు, తనకి ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ అయితే బాగా ఇష్టమండి. ఇంకా తీపి ఏదైనా ఉన్నా కానీ ఎక్కువ తినడు, తీపి అయినా స్నాక్స్ ఐటమ్స్ అయినా ఎక్కువ తినడు. ఇంకా తనకి ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ కావాలి, అలాగే నూడిల్స్ పానీపూరి అవి అయితే కావాలండి, అప్పుడు చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అండి ఇదే అండి ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.